చేసినంత చేసేసి ఏమి తెలియనట్టు పిచ్చి వాగుడు వాగుతున్నా ఈ బులుగు కుక్కలకి నేను ఒక లాజిక్ చెప్తా వినండి ఏ నాయకుడు కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టి ప్రజలు చనిపోయి ప్రజల్లో చెడ్డవ్వాలవ్వ అని ఎవరు అనుకోరు ఈ ఒక్క అవసరం కేవలం నూట ఐదు సీట్ల కోసం వాక్లాడుతున్న జాలి దయా మనస్సాక్షి నీతి నిజాయితీ లేని ఒక్క తుగ్లక్ రెడ్డికి తప్ప అప్పుడు మహనాడు జరిగింది ఇంతకి నాలుగింతలు జనాలు వచ్చారు అప్పుడే ఒక్క చిన్న పొరపాటు కూడా జరగలేదే మొన్న బాదుడే బాదుడు ప్రోగ్రామ్స్ చాలా జరిగాయి అప్పుడు ఇంతకి రెండు మూడింతలు జనాలు వచ్చారు అప్పుడు కూడా ఎక్కువ చిన్న పొరపాటు కూడా జరగలేదు కానీ ఇప్పుడే ఎందుకు వరుసగా వారంలో రెండు దుర్ఘటనలు జరిగాయి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తే ఎవరు చేశారో ఎందుకు చేశారో మీకే బాగా అర్థమవుతుంది ఏంటి నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే వందల కొద్ది వాళ్ళు నీకు పరిదాలు కట్టి కాపలకాయాలా కానీ వేల కొద్ది జనాలు ఒక చోట చేరినప్పుడు కనీసం ఉండాల్సిన పోలీస్ వాళ్ళని నువ్వు పెట్టవా ఇక్కడే అర్థం అవ్వట్లేదా నువ్వే కుట్ర చేస్తున్నావని అలాగే గుంటూరు విషయానికి వస్తే ఐదంటే ఐదు నిమిషాల్లో ఈ సోషల్ మీడియా ఎందుకు అంత యాక్టివేట్ అయిపోయింది ఏదో ముందుగానే మీమ్స్ పోస్టులు అలాగే హ్యాష్ ట్యాగ్లు వీడియోస్ రెడీ చేసి పెట్టుకున్నట్టు ఎందుకంటే కావాలని మీరే రెచ్చగొట్టి ఈ తోపులాట జరిగేలా చేసి మనుషుల్ని చనిపోయేలాగా చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఇరికిచ్చాలని ప్రయత్నం చేశారు కాబట్టి మీరే మీ మనుషుల్ని సామాన్యమైన ప్రజల్లాగా కార్యకర్తల్లాగా పంపించి అక్కడ కానుకలు అయిపోయాయి అనే ఒక వార్తని పుట్టించి జనాలందరూ తోసుకునేలాగా చేసి ఒక తోపులాట క్రియేట్ చేసి సైలెంట్గా మీ మనుషులు తప్పుకుంటే పాపం ఏమీ తెలియని ఒక అమాయకమైన మహిళలు చంచిపోయారు చి నీ నీచ రాజకీయానికి నీ అధికార పిచ్చికి నీ కుళ్ళు కుటంత్ర రాజకీయానికి అంతనేదే లేదా ఇంతైనా జాలి లేదా అవునులే తండ్రి శవాన్ని దారుణంగా వాడుకున్నాడువి అధికారం కోసం బాబాయ్ని దుర్మార్గంగా లేపేసినోడువి తల్లి దగ్గర నుంచి అధికారం లాక్కొని తరిమేసినోడువి చెల్లిని పారిపోయేలా చేసావు పక్క రాష్ట్రానికి ఇంకా నీకు సామాన్యమైన ప్రజలైనా వాళ్ళ బ్రతుకులైనా ప్రాణాలైనా ఏం లెక్కుంటాయి నీకు అధికారం వస్తే చాలు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తే చాలు ఇంకా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ తుగ్లక్ రెడ్డి కుట్రని గమనించుకొని ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దుర్మార్గుడు ఈ అన్నా క్యాంటీన్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని ఈ అన్నంలో విషమో ఈ నీళ్ళల్లో విషమో కలిపినా కలుపుతాడు